గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అశోక్ కుమార్, నేను 9వ తరగతి చదువుతున్నాను. మ్యాగ్బిట్ పేరు సెల్ఫ్ ఆపరేటింగ్ గ్రెయిన్ సేవింగ్ సిస్టమ్. మ్యాగ్బిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్తి, మిర్చి, వడ్లు, మొక్కజొన్న మరియు పప్పు ధాన్యాలను ఆరబెట్టినప్పుడు కానీ లేదా మార్కెట్లలో అమ్మడానికి రాజుగా పోయినప్పుడు కానీ అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండడానికి, రైతు నష్టపోకుండా ఉండడానికి మేము తయారు చేసిన పరికరమే సెల్ఫ్ ఆపరేటింగ్ గ్రెయిన్ సేవింగ్ సిస్టమ్. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అంటే 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. రైతు దేశానికి వెన్నె ముక్క లాంటి వాడు. రైతు సంతోషంగా ఉంటే దేశం శుభక్షంగా ఉంటుంది. కానీ రైతులు ఎన్నో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సంవత్సరకాలం అంతా కష్టించి పంట చేతి వచ్చే సమయంలో అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోతుంది. ఆ తడిచిన ధాన్యాన్ని పావురేట కూడా కొనక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చూస్తున్నాం సార్, రైతులు ముంచేసిన వాన మిర్చి బస్తాల కిందకి నీరు చేరిన దృశ్యం. సార్, మిరపకాయలు తడిచిపోయి కొట్టుకుపోతున్నాయి సార్, ఇక్కడ వడ్లు తడిచిపోయింది. ఇలా జరగకుండా ఉండటం కోసం మేము ఈ పరికరాన్ని తయారు చేశాం. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పరికరాలు: రిలేలు 2, మోటార్లు, పీవీసీ పైపులు, పరద, అలారం, వైర్లు. మోటారు, ఫ్యాను, పరద, చెక్క ముక్కలు, రిలేలు, వైర్లు. దీని యొక్క నిర్మాణం: ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రదేశంలో కానీ లేదా మార్కెట్ యార్డులలో కానీ మోటార్లకు అమర్చిన పీవీసీ పైపులకు పరదాను ఇలా అమర్చుకోవాలి. రిలే ఆన్లో ఉంటే బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ వలన మోటార్లు అపసవ్య దిశలో తిరిగేలా వైర్లను అమర్చుకోవాలి. మరియు రిలే ఆఫ్లో ఉంటే బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ వలన మోటార్లు సవ్య దిశలో తిరిగేలా వైర్లను అమర్చుకోవాలి. మేము 2 పరికరాలు తయారు చేసాం. 1 పరికరం ఇంటి దగ్గర అమర్చుకునే పరికరం, 1 పరికరం మార్కెట్ యార్డుల్లో అమర్చుకునే పరికరం. ఇంటి దగ్గర అమర్చుకునే పరికరం ఎలా పనిచేస్తుందో చూద్దాం. వర్షం రాగానే వర్షపు చినుకులు ఈ బాటిల్లో పడగానే ఈ 2 వైర్ల ద్వారా విద్యుత్ ప్రవహించి రిలే ఆన్ అవుతుంది. మోటార్లు అపసవ్య దిశలో తిరిగి అలారం మోగుతూ ధాన్యంపై పట్టాను కప్పబడుతుంది. ఈ వాటర్ బాటిల్ మూతకు రంధ్రం చేశాం. రంధ్రం ద్వారా నీరంతా కిందికి కారిపోతుంది. కారిపోయి వర్షం ఆగిపోగా నీరంతా కిందికి కారిపోతుంది. ఈ 2 వైర్ల ద్వారా విద్యుత్ కట్ అయి రిలే ద్వారా మోటార్లు సవ్య దిశలో తిరిగి అలారం మోగుతూ ధాన్యంపై పట్టాను తీయబడుతుంది. ఈ పరికరం మార్కెట్ యార్డుల్లో అమర్చుకునే పరికరం. దానిలాగానే ఇది కూడా పనిచేస్తుంది. వర్షం చినుకులు ఈ బాటిల్లో పడగానే రిలే ఆన్ అయి రిలే మోటార్లు అపసవ్య దిశలో తిరిగి ధాన్యంపై పరదాను లాగబడుతుంది. లోపల ఫ్యాన్లు ధాన్యాన్ని ఆరబెట్టడానికి లోపల ఫ్యాన్లు ఆన్ అవుతాయి. వర్షం ఆగిపోగానే నీరంతా కిందికి కారిపోతుంది. రిలే ఆఫ్ అయి మోటార్లు సవ్య దిశలో తిరిగి ధాన్యంపై పట్టాను వెనక్కి లాగబడుతుంది. లోపల ఫ్యాన్లు ఆఫ్ అయిపోవాలి. ఈ పరికరం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇలా వర్షం వచ్చినప్పుడు ఈ వర్షం చిరుకలు ఈ బాటిల్లో పడగానే ఈ 2 వైర్ల ద్వారా విద్యుత్ ప్రవహించి రిలే ఆన్ అవుతుంది. మోటార్లు అపసవ్య దిశలో తిరిగి అలారం మోగుతూ ధాన్యంపై పట్టాను కప్పబడుతుంది. ఎలానో చూద్దాం. అలారం మోగుతూ ధాన్యంపై పట్టాను కప్పబడుతుంది. కొంచెం వర్షం ఆగిపోయిన కాసేపటికి ఈ బాటిల్ రంధ్రం ద్వారా నీరు కిందికి కారిపోతుంది. ఈ 2 వైర్ల ద్వారా విద్యుత్ కట్ అయి రిలే ఆఫ్ అవుతుంది. మోటార్ సవ్య దిశలో తిరిగి ధాన్యంపై పట్టాను తొలగించబడుతుంది. మరొకసారి చూద్దాం. వర్షపు పోగానే పట్ట వెనక వచ్చేస్తుంది. ధాన్యం తడవకుండా మార్కెట్ యార్డుల్లో అమర్చుకునే పరికరం. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది. వర్షపు చినుకులు ఈ బాటిల్లో పడగానే ఈ 2 వైర్ల ద్వారా విద్యుత్ గ్రహించి రిలే ఆన్ అవుతుంది. మోటార్ అపసవ్య దిశలో తిరిగి ధాన్యంపై పట్టాన్ని కప్పబడుతుంది. లోపల ఫ్యాన్లు ఆన్ అవుతుంది. వర్షం ఆగిపోయిన కాసేపు తరగతికి 2 వైర్ల ద్వారా విద్యుత్ కట్ అయి రిలే ఆఫ్ అవుతుంది. మోటార్లు సవ్య దిశలో తిరిగి ధాన్యంపై పట్టాను వెనక్కు లాగబడుతుంది. లోపల ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. ఇలా ఇంటి వద్ద ఇలా మార్కెట్ యార్డుల్లో అమర్చుకున్నట్లయితే అకాల వర్షాలకు ఇలా ధాన్యం తడిచిపోదు. రైతు టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. రైతు నష్టపోడు. రైతు ఆత్మహత్యలు జరగవు. థ్యాంక్ యూ సార్. అంతా కూర్చుని వండడానికి ధాన్యం అంతా తడిచిపోయింది. రైతులు టెన్షన్ పడకుండా పట్టాలు ఎట్టగా పేరా.